జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక దుర్మార్గాలు విచ్ఛిన్నానికి తెరలేపిన ప్రతిసారి కూడా పనికి మాలిన మంత్రుల్ని అడ్డం పెట్టి భాష చేత గాని మంత్రుల్ని అడ్డం పెట్టి బూతులు దిట్టేటువంటి మంత్రుల్ని అడ్డం పెట్టి మాట్లాడించడం అనేది పరిపాటైంది. మనిషికి ఒక మాట గొడ్డుకి ఒక దెబ్బ అంటారు. మరి ఈ మంత్రిని ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ మంత్రి గురించి కొడాలి నాని అని అంటే ఎవరికి అర్థం కావట్లేదు రాష్ట్రంలో. బూతుల మంత్రి అంటే అర్థమవుతుంది, లేకపోతే సన్నాసివుడు మంత్రి అని అంటే అర్థమవుతుంది, లేకపోతే నియమ మొగుడు మంత్రి అంటే అర్థమవుతుంది. ఈ భాష మాట్లాడితే తప్ప ప్రజలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజు దాపురించినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారనే సంగతి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ విషయం, ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. ఈ బూతుల మంత్రి ఎవరైతే ఉన్నారో, ఈ సన్నబియ్యం సన్నాసి మంత్రి ఎవరైతే ఉన్నారో, ఆయన నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా. రమేష్ హాస్పిటల్ గురించి అనేకమైనటువంటి ప్రేలాపంలో మోగుతా ఉన్నటువంటి సన్నబియ్యం సన్నాసి మంత్రి గారు, నేను ఒక విషయం నిన్ను అడుగుతా ఉన్నా. నీకు కేటాయించినటువంటి ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో ఆ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి కనీసం ఓనమాలు కూడు రానటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నీ శాఖని ఎవరో నిర్వహిస్తా ఉంటే చూస్తూ ఉన్నావు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి శాఖను అప్పచెప్పాడంటే, ఈ రాష్ట్రంలో నేను చేసేటువంటి అవినీతికి, నేను చేసేటువంటి దోపిడీకి, నా వల్ల జరిగేటువంటి నష్టానికి, నా పాదం మోగిన చోట జరిగేటువంటి ప్రమాదాలకి ఎవరైనా ప్రతిపక్షం గాని ప్రజలు గాని మాట్లాడితే ఆ సందర్భంగా నువ్వు వచ్చేసి నాలుగు బూతులు తిట్టి ఈ విషయాన్ని పక్కదారి పట్టించు అని మాత్రమే నీకు చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. రమేష్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? రమేష్ సంబంధించినటువంటి డాక్టర్ గారు ఒక క్వారంటైన్ నడపాలనుకుంటే దాన్ని స్వర్ణ ప్యాలెస్ తీసుకుంది ప్రభుత్వం కాదా? ప్రభుత్వం కాదా దాన్ని మెయింటైన్ చేయాల్సింది? ప్రభుత్వం కాదా దానిలో తప్పులు తడకలు జరిగితే బాధ్యత వహించాల్సింది? అట్లాంటిది రమేష్ కు సంబంధించి డాక్టర్ రమేష్ గారు ఏదైతే స్వర్ణ ప్యాలెస్ ని క్వారంటైన్ సెంటర్ గా ప్రభుత్వ అనుమతులతో నడుపుతా ఉన్నాడో కేవలం కుట్రపూర్తిగా ప్రభుత్వం వ్యవహరించినట్టు ఈ సందర్భంగా కూడా ప్రజలందరికి అర్థమవుతా ఉంది. ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగింది. ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఏం చేశారు? కంపెనీకి ఒత్తాసు పాడారు. ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని సందర్శించకుండా, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపున చూడకుండా మీరు కంపెనీతో కుమ్మకాయ మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి కేవలం రమేష్ గారు ఒక కమ్మ కులస్తుడు కాబట్టి, ఈ కమ్మ కులానికి సంబంధించినటువంటి అతను ఈ ప్రమాదంలో దొరికాడు కాబట్టి ఇతని మీద కక్ష తీర్చుకోవాలనే పద్ధతిలో మాట్లాడుతాం. ఎంత దారుణమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. మీకు చాత్ర అయితే మీ వల్ల అనేకమైనటువంటి హాస్పిటల్లో కోవిడ్ యొక్క మందులు సరిగా అందక, వసతులు సరిగా లేక, తిండి సరిగా లేక అల్లాడుతున్నటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలతో కూడినటువంటి అనేకమైనటువంటి విజువల్స్, అనేకమైనటువంటి సెల్ ఫోన్ లో వాళ్ళు రికార్డ్ చేసి పెడతా ఉన్నారు. వాటి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? కులాలు పేరెత్తి మాట్లాడడానికి సిగ్గుగా లేదా? ఏమయ్యా బూతుల మంత్రి, మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, కులాల పేరెత్తి మాట్లాడుతూ ఉంటే మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదా? నిజంగా అనకూడదు కానీ మీరు కూడా అదే కులంలో పుట్టారు. ఎంతకాల నీకు డబ్బులు ఇస్తే, ఎంతకాల నీకు మంత్రి పదవులు ఇస్తే, ఎంతకాల నీకు తాయిలాలు ఇస్తే మాత్రం చదువులేనటువంటి వాడికి నాకు మంత్రి పదవి మహా గొప్ప అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు, అంతవరకు సంతృప్తి పడవచ్చు. కానీ అట్లా కాకుండా నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావంటే ఇది నీకు సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. ఎల్జీ పాలిమర్ సంఘటన విషయంలో కానివ్వండి, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ప్రమాద సంఘటనలు, విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన విషయంలో, అట్లాగే కర్నూలులో జరిగినటువంటి ఆ బాటిల్స్ తయారు చేసేటువంటి, వైన్ తయారు చేసేటువంటి కంపెనీల విషయంలో నీ నోరేమైందని చెప్పేసి మాట్లాడుతున్నా. అయినా మిమ్మల్ని అడగటం బుద్ధి తక్కువ. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి అవినీతి పరుడైతే, ఆ అవినీతికి వత్తాల్సి పాడేటువంటి మంత్రులు నువ్వు అయితే, నువ్వు వాళ్ళ విషయంలో ఏమి చర్యలు తీసుకుంటావు? మీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసులు పెడతా ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులకి న్యాయం చేయకుండా ఎవరైతే ద్రోహం చేశారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే చంపారో, వాళ్ళ వైపున ఒకరితో పుచ్చుకొని మాట్లాడే పరిస్థితిలో మీ ముఖ్యమంత్రి మీకు ఆదేశాలు ఇస్తుంటే మీరు మాత్రం ఏం చేస్తారని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏదేమైనా కొడాలి నాని
కొడాలి నాని మాట్లాడే పద్ధతి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలకి మీ ప్రభుత్వం బాధ్యత వహించట్లేదు. ప్రమాదాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, దళితుల మీద శిరోమండలాలు జరిగినాయి. వీటన్నిటిలో కూడా మీరు ఎక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉంటే సిగ్గస్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మూడు రాజధానుల గురించి చాలా గొప్పగా మాట్లాడుతావు, ఏంటి మూడు రాజధానుల గురించి? అసలు రాజధాని అనే పదానికి ఈ చదువులో కాని మంత్రికి అర్థం తెలుసా? ఈ బూతుల మంత్రికి రాజధాని అనే పదానికి అర్థం తెలుసా? రాజధాని అంటే రాజ్యాంగ వ్యవస్థల సమూహం. రాజ్యాంగ వ్యవస్థల సమూహం మొత్తం ఒక్క చోట ఉన్నదాన్నే రాజధాని అంటారు. దాన్ని విడగొట్టి ఒక చోట విశాఖపట్నంలో ఒక విడిభాగం పెడితే, కర్నూలులో ఒక విడిభాగం పెడితే, విడిభాగం పెట్టిన చోటల్లో రాజధాని ఎట్లా అవుతుందండి? ఒక విడిభాగం పెడితే ఒక మనిషి శరీరంలో ఒక భాగాన్ని తీసుకెళ్ళి ఒక చోట పెడితే అది రాజధాని అవుతుందా? దాన్ని రాజధాని అంటారా? మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదు లేకపోతే రాయలసీమ అభివృద్ధి చెందలేదని మాట్లాడతాను. అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి తీసుకురండి, ఫ్యాక్టరీలు తీసుకురండి, మంచి మంచి స్కీములు పెట్టండి, నిరుద్యోగితుని నిర్మూలించండి, ఉద్యోగితుని పెంచండి. అట్లా చేయాలి. అట్లా చేయకుండా మీకు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో అభివృద్ధి వికేంద్రీకరణకి పరిపాలన వికేంద్రీకరణకి తేడా తెలియకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏందో తెలియకుండా, లేకపోతే పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏందో తెలియకుండా బిల్లులు పెట్టేటప్పుడము పరిపాలన వికేంద్రీకరణని పెడతారు. అట్లాగే మీరు జనానికి చెప్పేటప్పుడము అభివృద్ధి వికేంద్రీకరణని మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి ముఖ్యమంత్రుల్ని ఎనకేసుకు రాగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీకు ఇచ్చినటువంటి శాఖ మీద నీకేమైనా పట్టుంటే, నీకు దమ్ముంటే నువ్వు అంటా ఉంటావు కదా అమ్మ మగుడు అమ్మ మగుడు అని, మేము తెలియజేస్తా ఉన్నాం. నీకు నిజాయితీ ఉంటే నువ్వు కూడా ఆ మాట నీకు వర్తిస్తుంది. నీ సన్నబియ్య విషయంలో నువ్వు మాట్లాడు, నువ్వు నిజాయితీగా సన్నబియ్యం ఇచ్చేదానికి ముందుకు రా. అంతేగాని ఎప్పుడైతే ఒక సమస్య వచ్చిందో ఆ సమస్యకి నువ్వు వచ్చేసి నీ కులాన్ని తీసుకొచ్చి, నువ్వు ఒక వర్గాన్ని తీసుకొచ్చి, ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకొచ్చి ఇలాంటి ప్రవర్తనలు మానుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజు ముందుంటదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు అమ్మటి రాంబాబు గారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టి రాజధాని ప్రాంతంలో ఉన్న దళితులకు రాజధాని ఉద్యమంతో సంబంధం ఏంటి, దళితులు అనే వాళ్ళు కేవలం వారికి సంబంధించినటువంటి విషయాల్లోనే మాట్లాడాలి తప్ప రాజధాని ప్రాంతంలో ఉన్న దళితులు రాజధాని గురించి మాట్లాడే హక్కు లేదు అన్నట్టుగా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడటం చాలా దారుణం, చాలా విచారకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారితో కలిసి మాణిక్యవర ప్రసాద్ గారు మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోండి, మీ ఎమ్మెల్సీ గురించి మాట్లాడుకోండి, మీరు పార్టీ మాయవారి గురించి మాట్లాడుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ మీరు ప్రెస్ మీట్లో రాజధాని ప్రాంతం గురించి, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల గురించి, రాజధాని గురించి మాట్లాడే హక్కు రాజధాని ప్రాంతంలో ఉన్న దళితులకి సంబంధం లేదు, దళిత సమస్యల గురించే మాట్లాడాలని చెప్పేసి మీరు మాట్లాడటం అనేది ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు సూటిగా మీకు కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాం. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలని, అమరావతి ప్రాంతంలో బౌద్ధులు నడియాడినటువంటి ప్రాంతం అని, ఇక్కడ పెట్టడం వల్ల బౌద్ధ మతాన్ని గౌరవించినట్టు ఉంటుందని, ప్రజలందరూ సామరస్యంగా మంచి బాగా బ్రతుకుతారని, సౌద్భావ వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి మీరు మాట్లాడారు. మీకు ఆ మాటలు గుర్తున్నాయో లేవో. అట్లాగే రాష్ట్రానికి ఇది ఒక సెంటర్ పాయింట్ గా ఉంటుందని శ్రీకాకుళం, ఇచ్చాపురం వాళ్ళకు కానివ్వండి, నెల్లూరు తడ వాళ్ళకు కానివ్వండి, అట్లాగే అనంతపురం నుంచి ఏదైతే కర్ణాటక బార్డర్ నుంచి వచ్చే వాళ్ళ అందరికీ కూడా సమానమైనటువంటి దూరంలో ఉంటుందని చెప్పేసి మీరు మాట్లాడారు. అలాంటి మీరు ఇంకొక మాట ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీలో నుంచి వెళ్ళేటప్పుడు, మీరు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు, ఇది నా మనసును కలిసివేసింది,
కాబట్టి నేను రాజీనామా చేస్తాను అన్నారు. ఇది మంచిదే, అందరికీ కూడా ఈ మాటలే చెప్పారు. ఓ రాజధాని మీద ఇంత ప్రేమ ఉందా, రాజధాని ఇక్కడే ఉండాలనుకుంటున్నాడా, రాజధాని ఒకటిగానే ఉండాలనుకుంటున్నాడా, అది కూడా అమరావతిలోనే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాడు మాణిక్యవర ప్రసాద్ గారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ మీరు చేరినటువంటి 4 నెలల తర్వాత, లేకపోతే మీరు మళ్ళీ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గురించి, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల గురించి, రాజధానికి దళితులకి ఎటువంటి సంబంధం లేదని మాట్లాడటం గురించి చూస్తా ఉంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఒక మేధావిగా, ప్రపంచ మేధావిగా గుర్తించబడినటువంటి అంబేద్కర్ గారు, మరి మేధావి అని చెప్పుకున్నటువంటి మీరు ఆయన్ని గౌరవిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, తెలియనటువంటి పరిస్థితి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారనే సంగతి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరేమన్నారు, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉండదా, ఇంతకంటే పెద్ద అట్రాసిటీ ఉంటుందా? మీరేమన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు భూముల గురించి మాట్లాడతారు కానీ ఇక్కడ రాజధాని రైతులు, రాజధాని ప్రాంతంలో పేదలకి భూమి ఇవ్వాలనుకుంటే ఆ భూమికి మరి తెలుగుదేశం పార్టీ అడ్డుపడతా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు అడ్డుపడతా ఉన్నాయి, ఇంతకంటే పెద్ద అట్రాసిటీ ఉండదని మాట్లాడారు. మేము అడుగుతా ఉన్నాం, రాజధాని ప్రాంతంలో ఉన్న దళితులు రాజధాని గురించి మాట్లాడకూడదని మాట మాట్లాడారంటే ఇంతకంటే పెద్ద అట్రాసిటీ, ఇంతకంటే పెద్ద అత్యాచారం ఏమైనా ఉంటుందని చెప్పేసి నేను డొక్క మాణిక్యవర ప్రసాద్ గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకు మాట్లాడకూడదు, వాళ్ళకి స్వేచ్ఛ లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుశ్చర్యలు మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు అనేక సార్లు ఖండించారు, ఒకే రాజధాని ఉండాలన్నారు, ఈరోజు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు మాట మారుస్తారా? పార్టీ మారండి, పదవులు వస్తే తెచ్చుకోండి, ఎమ్మెల్సీ ఇస్తే తీసుకోండి, మీరు ఆ పార్టీ కోసం పనిచేయండి. కానీ ఒక దళిత ప్రతినిధిగా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు దళిత సమాజం మీ వైపు చూస్తుందనే విషయాన్ని మీరు మర్చిపోతే కూడా బాగుండదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాజధాని ప్రాంతంలో పేదలకి భూములు ఇస్తామన్నారో ఆ భూములు ఇవ్వటానికి మేము వ్యతిరేకం కాదు. అయితే రాజధాని ప్రాంతంలో పేదలు లేరా? పేదలు ఉన్నారు. కానీ అక్కడే పేదలు కాకుండా ఎక్కడే కృష్ణా జిల్లాలో, ఎక్కడో తెనాలి ప్రాంతంలో, నర్సాపేట ప్రాంతంలో ఉన్నటువంటి పేదలను తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో భూములు ఇస్తామంటే వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దళితులకి దళితుల మధ్య గొడవలు పెడతా ఉంటే మీరు చూస్తూ ఉంటారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దళితుల భూములు లాక్కొని మళ్ళీ వాళ్ళకే భూములు ఇస్తా, వాళ్ళ మధ్య గొడవలు పెడతా ఉంటే మీరు చూస్తూ ఉంటారని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇన్ని రోజుల నుంచి మీరు మాట్లాడలేదు, చాలా సంతోషం ఈ రోజు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మొట్టమొదట దళిత, ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు అమరావతి రాజధాని గురించి మాట్లాడకూడదని మీరు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. మీరెందుకు మాట్లాడలేదు? దళితుల్ని రోడ్డు మీద పడేసి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి పిచ్చోడ్లాంటి ముద్ర వేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక దళిత మహిళని బట్టలు ఉప్పు తీసుకుంటా ఉంటే ఫోటోలు తీసి ఆ ఫోటోలు మా ఈ ప్రసార మాధ్యమాల్లో పెట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? చీరాలో యువకుడిని చంపేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? తూర్పు గోదావరిలో దళిత యువకుడిని శిరోమండలం చేస్తే మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడాలి, మీరు నిజాయితీ పనులైతే మాట్లాడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పాలి. అట్లా చెప్పకుండా ఈరోజు అక్కడ అమరావతి ప్రాంతంలో దళితులకి, అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకి, అక్కడ ఉన్నటువంటి రైతులకి గొడవ పెట్టాలని ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబని కూడా నేను అడుగుతా ఉన్నాను. బుద్ధుడు నడయాడినటువంటి ప్రాంతం అని చెప్పారు, ఈరోజు 3 రాజధానులు చేస్తా ఉన్నారు. 3 రాజధానులు చేయటం అంటే అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? 3 రాజధానులు ఎక్కడైనా ఈ దేశంలో ఉన్నాయా? మీకు తెలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు మాట్లాడకూడదు కదా, ఒక దళిత ప్రజాప్రతినిధిగా మీరు మాట్లాడకూడదు కదా. ఈరోజు మిమ్మల్ని దళిత సమాజం గమనిస్తా ఉంది, మీరు మాట్లాడుకుంటుంటే బాగుండేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దళితుల మధ్య స్విచ్ పెడతానికి, దళితులకి మిగతా వర్గాల మధ్య స్విచ్ పెడతానికి మీరు చేసే ప్రయత్నాలు మానుకోండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపిని, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు
దళితులకు వ్యతిరేకంగా, దళితుల భావాలకు వ్యతిరేకంగా, దళితుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, దళితుల స్వేచ్ఛకు వ్యతిరేకంగా, చివరికి అంబేద్కర్ కు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడటం అనేది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. Hi, this is Trisha. I'm Radhika Apte. Personal guest Monday. Then Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.